ఇవాళ ఏదైతే కర్నూలు మే ఏడున ఎల్జీ పాలిమర్ జరిగింది మళ్ళీ జూన్ ఇరవై ఏడున కర్నూల్లో ఎస్పీఐ ఆగ్రోలో నాసి రకం మద్యం బ్రాండ్లో ఉత్పత్తి జరుగుతూ ఉంది అక్కడ వెచ్చాల విడిగా అక్కడ మద్యం బాటిలింగ్ జరుగుతూ ఉంది చనిపోయిన జనరల్ మేనేజర్ కడియాల శ్రీనివాసరావు ఇక్కడే పనోరం గ్రామం కంజీచర్ల మండలం వందలాది మంది ఆ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని ఆ జనరల్ మేనేజర్ ఆ అమోనియా ఆ లీక్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఆ జిఎం మరణం చెందగానే ఇమీడియట్గా అక్కడి నుంచి కర్నూలు ఆసుపత్రి తరలించి ఎవరో కూడా బాధ్యతగా పట్టించుకోకుండా ఒక భయందోళనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి కర్నూలు జనరల్ హాస్పిటల్ నుంచి వేశారు ఏం చర్యలు తీసుకున్నారు ఎస్పిఓ ఆగ్రోలో కర్నూల్లో కనీసం మంత్రుల సంబంధిత జిల్లా మంత్రులు కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ కర్నూలు జిల్లాలో ఎస్బీఐ ఆగ్రోలో ఎందుకు ఈ సంఘటన జరిగింది నాసిరకం బ్రాండ్లు మద్యం ఎందుకు తయారవుతుంది ఈ ఇన్సిడెంట్ జరగడానికి సంఘటన కారణం ఏంటి ఏం చర్యలు తీసుకున్నారు ఏం తప్పు జరుగుతుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిందా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రకటన వచ్చిందా సంబంధిత మంత్రుల దగ్గర నుంచి ప్రకటన వచ్చిందా రాలేదు దానివల్లే మళ్ళీ జూన్ ఇరవై తొమ్మిదిన విశాఖపట్నంలో సాయినార్ ప్రమాదం జరిగింది దాంట్లో దగ్గర దగ్గర ఇద్దరు వ్యక్తులు చనిపోయారు మళ్ళీ దాని తర్వాత ఈరోజు నాలుగో సంఘటన నిన్న జులై పదమూడు ర్యామ్కి మరి సెజల్లో మరి ఎందుకు ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి దగ్గర దగ్గర ఒక వ్యక్తి చనిపోవటం ఒక వ్యక్తి సీరియస్గా ఉండటం ఇంకా ఎంతమంది గాయపడ్డారో ఎంతమంది ఇంకా దెబ్బలు తగిలాయో ఏం జరిగిందో అని అక్కడ మాజీ మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాయణ గారు నేను లోపలికి వెళ్ళి పరామర్శిస్తాను గాయపడ్డ వాళ్ళకి ధైర్యం చెప్తానన్నా కూడా ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా సాయినార్లు అడ్డం పడ్డారు నిన్న రామ్కీలో కీలు పడ్డారు నిన్న మొన్నైతే ఆయన అరెస్ట్ చేశారు మాజీ శాసనసభ్యుడిగా మూడు దశాబ్దాలు రాజకీయాల్లో ఉండి ఆ ప్రాంత శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాయణ గారిని మా శాసనసభ్యుల్ని మా నాయకులు కూడా విశాఖపట్నం జిల్లాలో ఈ మూడు సంఘటనలు కూడా ఎల్జే పాలిమరుసా అవ్వచ్చు సాయినార్ అవ్వచ్చు నిన్న రామ్కి అవ్వచ్చు నిన్న సంఘటన కూడా అయోధ్య రామిరెడ్డి మీ రాజ్యసభ సభ్యుడు మొన్న జరిగింది ఎస్పీఐ అగ్రో మీ మంత్రుల తాలూకా మీ నాయకుల తాలూకా మరి ఈ నాసిరకం బ్రాండ్ల మద్యం తయారీ అంతా కూడా కర్నూలు ఎస్పీఐ అగ్రోలో తయారవుతూ ఉంది ఈ నాలుగు సంఘటనలు కూడా ప్రభుత్వం యొక్క అండదండలతో యంత్రాంగాలు వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించకపోవటం వల్ల వాళ్ళ పనులు వాళ్ళని చేయనివ్వకపోవటం వల్ల ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి చట్టం తన పని తను చేసుకుంటే యంత్రాంగాలు తన పని తను చేస్తుంటే ఈ కార్యక్రమాలు జరిగి ఉండే కాదు కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ నాలుగు సంఘటనల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఏదైతే ఎల్జీ పాలు మరుసలో హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉండటం వల్ల ఏదైతే హై హై పవర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద కొన్ని అరెస్టులు జరిగాయే తప్ప మొట్టమొదటి రోజే అరెస్టులు జరిగి ఉంటే ఈ మూడు సంఘటనలు జరిగేవి కాదు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటా అన్నారు మాక్ డ్రిల్స్ నడుపుతా ఉన్నారు భవిష్యత్తులో జరగవన్నారు పునరావృతం కావన్నారు కానీ ఇవాళ ఇంతక మరి ఇంత పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుట్లో బాధ్యత గల నాయకులకు సంబంధించిన కంపెనీల్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి రామ్ ఏం జరిగింది ఎందుకు దాయిపె దా దా దాచిపెట్టాలనే ప్రయత్నం చేశారు ఎందుకు అక్కడ మాజీ మంత్రి గారిని లోపలికి వెళ్లకుండా అడ్డం పడ్డారు గత సంఘటనలో కూడా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ ఉన్నారు ఎందుకు మీడియా గొంతు నొక్కుతూ ఉన్నారు వాస్తవాలు బయటకు వస్తే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు కూడా ఏ కంపెనీల్లో కూడా జరగవు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగవు ఎక్కడ ఇప్పుడు జనరల్ మేనేజర్ చనిపోయారు మన కర్నూల్లో కడియాలు శ్రీనివాసరావు నిన్న దగ్గర దగ్గర మరి కెమిస్ట్ చనిపోయారు ఇంకెంతమంది దెబ్బలు తాలియో తెలియదు ఇంకెంతమందికి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ఎల్జీ పాలిమర్స్లో మరి ఏ విధంగా అయితే కోటి రూపాయలు మరి ప్రభుత్వం ప్రకటన చేసిందో మరి వేళ ప్రాణాలు కదా మరి ఎందుకు ప్రభుత్వం ప్రకటన చేయట్లా ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయట్లా జరిగిన ప్రతి సంఘటనలో ఎల్జీ పాలిమర్స్లో కోటి రూపాయలు ప్రకటన ఎలా చేశారో ఈ ప్రమాదాలన్నీ కూడా కంపెనీల నిర్లక్ష్యం యాజమాన్యాల నిర్లక్ష్యం సంబంధిత యంత్రాంగాలు బాధ్యత రాహిత్యం సేఫ్టీ మేజ్ తీసుకోకపోవటం మార్క్ డ్రిల్స్ నిర్వ నిర్వహించకపోవటం ఏం ఉత్పత్తి జరుగుతూ ఉంది ఏ భయప్రో ఏం ప్రోడక్ట్స్ మార్చారు స్టెరీన్ గ్యాస్ విదేశాలకు ఎలా తరలి తరలి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ప్రభుత్వం మీద ఉన్నాయి కాబట్టి నేను డిమాండ్ చేసేది ప్రతి ఒక్క మృతుడికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించడమే కాకుండా సంఘటనలో పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి సంఘటనలో మరి బాధ్యులు ఎవరో యాజమాన్యాలు ఏం బాధ్యత తీసుకున్నాయి ఎందుకు ఈ సంఘటనలో ఈ విధంగా పునరావృతం అవుతున్నాయి కర్నూలులో ఎస్పీ యాగ్లలో మద్యం ఎలా తయారవుతూ ఉంది యంత్రాంగాలు ఏం చేస్తూ ఉన్నాయి అక్కడ ఏం తయారవ్వాలి ఏం తయారవుతుంది ఏ మంత్రులు బాధ్యత ఇచ్చుకున్నారు అసలే ఈ రాష్ట్రంలో డిస్ట్రీలలో ఎక్కడెక్కడ ఏ మద్యం ఎక్కడెక్కడ తయారవుతుంది ఇవన్నీ కూడా నాసిరకం బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా మరి ఇవన్నీ కూడా చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ సంఘటనలు జరగడానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణం వెంటనే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సంబంధ మంత్రులు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా కరోనా కూడా పెద్ద ఎత్తున తరుముకొస్తూ ఉంది సమాజంలో మరి పెద్ద ఎత్తున భయాందోళనలు ఉన్నాయి దగ్గర దగ్గర మరి ఈరోజు కూడా టోటల్ కేసెస్ ఇరవై ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు కేసులు వచ్చినట్టుగా మూడు వందల అరవై ఐదు మంది చనిపోయినట్టుగా మరి దగ్గర దగ్గర పద్నాలుగు పదమూడు వేల ఆరు వందల పదిహేను కేసులు యాక్టివ్ కేసెస్ ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి రికవరీ శాతం తగ్గుతూ ఉన్నాయి మరణాలు పెరుగుతూ ఉన్నాయి ఇవాళ కొన్ని జిల్లాలు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు లాక్డౌన్ చేయాలని కొన్ని జిల్లా కలెక్టర్లు ప్రకటన చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వ పెద్దలు ఆ లాక్డౌన్ని మళ్ళీ పక్క తీసి మళ్ళీ ఇవాళ కరోనా ఇంత పెద్ద ఎత్తున మరి విజృంభిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతమంది మంత్రులు శాసనసభ్యులు అధికారులు ఈ కరోనా బారిన పడ్డారు అదేవిధంగా నిన్న ఒక మంత్రి గారు మరి ఇక్కడ పరీక్ష కాదని ఇక్కడ హాస్పిటల్ కాదని హైదరాబాద్ వెళ్ళినట్టు కూడా మరి వాళ్ళ వార్తలు వచ్చాయి పత్రికల్లో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు జిల్లా రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అధికారులు మంత్రులు ఎవరెవరు ఈ కరోనా బారిన పడ్డారు ఎవరెవరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ విధంగా మరి క్వారంటైన్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్వారంటైన్లో పెట్టే భోజనాలు ఫుడ్ కూడా సరిగా లేవని సమంత మరి కొన్ని జిల్లాల్లో మంత్రులకు సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు మరి ఈ డైట్ కార్యక్రమాల్లో భాగస్వాములు వేయాలని కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటివన్నీ కూడా కట్టిపెట్టి పెట్టి ఇమీడియట్గా క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున మరి ఎవరైతే ఈ కరోనా బారిన పడ్డారో వాళ్ళందరినీ కూడా కాపాడటానికి ఆదుకోవటానికి ప్రభుత్వం ఇంకా బాధ్యత వ్యవహరించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు గత రెండు రోజుల ప్రకటనలో సున్నా వడ్డీ పథకం మీద జీవో నాలుగు వందల అరవై నాలుగు తర్వాత మీరు ఇచ్చిన మెమోలు కానీ సున్నా వడ్డీ పథకంలో లక్షలోపు రుణానికి సున్నా వడ్డీ పథకం అమలవుతుందని జీవో నెంబర్ నాలుగు అరవై నాలుగు చెప్తుంది మీరు ఇచ్చిన మెమోలో కూడా అధికారులకి లక్షలోపు రుణాలకే సున్నా వడ్డీ అని స్పష్టంగా మెమో ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల రుణాల వరకు కూడా మూడు పర్సెంట్ వడ్డీ రాయితీ ఇస్తూ ఉంది ఇవాళ మీరు లక్షలోపు రుణానికి ఈ నాలుగు పర్సెంట్ సున్నా వడ్డీని పరిమితం చేయటం వల్ల లక్షా వెయ్యి రూపాయలు తీసుకున్నవాళ్ళు లక్షా పదివేలు తీసుకున్న వాళ్ళు కూడా ఏడు పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర రైతాంగానికి వచ్చింది ఈ వాస్తవాలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి గంట సమయం వెచ్చించారు ఈనాడు పత్రికను ఆడిపోసుకోవడానికి ఒక అరగంట సమయం వెచ్చించారు కాబట్టి నేను కన్నబాబు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సున్నా వడ్డీ పథకంలో ఎంతవరకు రాయితీ ఇచ్చారు మీ జీవో నాలుగు వందల అరవై నాలుగు ఏం చెప్తుంది మీ మెమో ఏం చెబుతుంది ఇవాళ రైతు భరోసా కింద ఉద్ధరిస్తున్నామని చెప్పి వందల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతు తగా పథకం కింద మీరు పేరు మార్చుకోండి రైతులను మోసం చేశారు రైతులకు అన్యాయం చేశారు ఇంకా జీవోలు మెమోలతో ఇవాళ ఈ జివో నాలుగు వందల అరవై నాలుగు కూడా సంవత్సర కాలం తర్వాత ఇచ్చారు సంవత్సర కాలం తర్వాత ప్రకటన చేశారు కాబట్టి జివో ఇచ్చింది కూడా సంవత్సరం పట్టింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీ సున్నా వడ్డీ పథకంలో నాలుగు పర్సెంట్ ఏంటి మూడు పర్సెంట్ ఏంటి లక్షలోపే ఈ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయటంలో ఇది రైతుల్ని దగా చేయటం కదా మోసం చేయటం కదా దీని మీద స్పష్టంగా ప్రభుత్వం ప్రకటన చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను